హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్ సీజన్ వచ్చింది కదండి, ఇంకా మేడపైన పడుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. దోమలు కాగలేక ఈ విధంగా దోమల తెర అయితే కట్టుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయిందండి. చూస్తున్నారు కదా ఎంత వెలుగ్గా ఉందో. అదేంటో తెలియదు కానీ నైట్ అంతా ఉక్కపోస్తుంది, తెల్లవారుజామునేమో చల్లేస్తుంది అనమాట. మంచు కురవడం వల్ల ఏమో మేబీ. మా వాళ్ళు అయితే ఇంకా లేవలేదు, లేపుతుంటే కూడా లేవట్లేదు అనమాట. మా చైత్రకైతే స్కూలు ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు, 24 నుంచి అనుకుంటా హాలిడేస్. సో స్కూల్కి వెళ్తుంది ఇప్పుడైతేనే. మా చైత్ర వాళ్ళకి ఫేర్వెల్ డే ఉందన్నమాట, సో డ్యాన్స్లు అవి నేర్పిస్తున్నారు. ఇలాంటి టైంలో వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కానీ ఏవైనా ఎగ్జామ్స్ అవి జరిగేటప్పుడు మాత్రం వెళ్ళడానికి నవ్వు రాదు. ఇంకా మా చైత్ర ఆటో ఎక్కేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా రెడీ అయిపోయిందండి అంగన్వాడికి వెళ్ళడానికి. స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంది. మా లాస్ట్ ఇయర్ ఏంటంటే స్టార్టింగ్ డే ఏడ్చిందనమాట అంగన్వాడికి వెళ్ళడానికి. తర్వాత వాళ్ళు చూపించిన కేరింగ్కి అలానే వాళ్ళు బాగా ఆడిపిస్తున్నారనమాట. సో డైలీ వెళ్ళిపోతుంది. టీచర్ వచ్చేసరికి అమ్మ చెప్పులు వేసే వెళ్ళిపోతాను అలా అనేసి అంటుందనమాట. ఇక్కడేమో నేను ఉప్మా చేస్తున్నానండి, సేమియా ఉంటుంది కదా సేమియా ఉప్మా అనమాట. సో ఇదేంటి పిల్లలు వెళ్ళిపోయాక ఉప్మా చేసి మీరే తింటారా పిల్లలకి పెట్టరా అనుకుంటారేమో. వాళ్ళకి టిఫిన్ ఆల్రెడీ తీసుకొస్తారు వాళ్ళ డాడీ, ఆ టిఫిన్ చేసి వెళ్ళారనమాట. ఈ సేమియా ఉప్మా అయితే అసలు నచ్చదు వాళ్ళకి, సో ఇది మా కోసం చేసుకుంటున్నాము. నాకైతే ఈ ఉప్మా ఫేవరెట్ అనమాట. ఇందులో బొంబాయి రవ్వ కూడా వేస్ట్ చేస్తూ ఉంటారనమాట, రెండు కలిపి చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. కానీ నేను చేసినప్పుడు ఎందుకో తెలియదు కానీ ఆ దాని టేస్ట్ అంతగా సెట్ అవ్వలేదు. ఒకసారి మా బావగారు వాళ్ళు స్వామాల వేసినప్పుడు భోజనాలు పెట్టుకున్నారండి, అప్పుడు సేమియా అలానే నూక రెండు కలిపి ఉప్మా అయితే చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకు ఆ టేస్ట్ ఇప్పటికీ కూడా గుర్తున్నది. నేను అలా ప్రిపేర్ చేద్దామని చాలాసార్లు ట్రై చేశాను కానీ ఆ టేస్ట్ అయితే రాలేదు. ఇప్పుడైతే సేమియా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చెప్తున్నానండి. ముందుగా అయితే సేమియాలని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. నా దగ్గర పోపులు అవి లేవన్నమాట సమయానికి, నా దగ్గర ఉన్న వాటితో ఈ సేమియా ఉప్మాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి మినపప్పును వేసుకోవాలి. శనగపప్పు ఆవాలు లేవేంటా నానకండి, ఎందుకంటే లేవో ఇంట్లోనే లేవన్నమాట, ఈరోజు మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం అంత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టమాటో, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. నాకైతే వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటేనే ఉప్మాలో తినాలనే ఫీలింగ్ అయితే వస్తుంది. నా దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకుంటానండి, అంటే క్యారెట్, బీట్రూట్, బీన్స్, నెక్స్ట్ జీడిపప్పు ఇలాంటివన్నీ కూడా వేస్తాను. ఇప్పుడు ఇంట్లో ఏవి లేవన్నమాట, ఉన్న వాటితోటి చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుని బాగా మరగనివ్వాలండి. చాలాసేపు మరిగిన తర్వాత నేనైతే నూక కానీ సేమియా కానీ వేస్తాను. ఎక్కువసేపు మరగడం వల్ల ఉప్మాకి టేస్ట్ అనేది వస్తుంది. చాలామంది కొలుచుకుని మరీ వేస్తారండి వాటరు, నాకైతే అలవాటు లేదు, అంచనాగా వేసేస్తానన్నమాట. ఏ వంట చేసినా కూడా నేను అంచనాగానే వేస్తాను. అవి కరెక్ట్గా సరిపోతాయండి, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచే అలవాటే కాబట్టి నేను కొలతలు అవి ఏం తీసుకోను. సో ఇక్కడ సేమియా కూడా వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలిపేసి మూత పెట్టి ఉడకనిస్తే మనకి వేడివేడి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. సేమియాతో పులిహోర చేసి చూపిస్తారు, అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడైతే తినేసి బట్టలు మడత పెడుతున్నానండి. ఆడవాళ్ళు చేసే పనులకి తీరిక ఉండదు, అలా అని జీతము ఉండదు, ఇంకా అలా చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంది అనమాట, ఎప్పుడు ఈ పనులైనా మనకంటూ ఒక గుర్తింపు లేదు, మనకంటూ ఒక జీతం లేదు, ఏదన్నా సాధించాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చదువు చాలా ఇంపార్టెంట్ అండి. బాగా చదువుకోండి, బాగా చదువుకుని ఏదైనా మంచి జాబ్ సాధిస్తే మీకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుందన్నమాట. లేదు మేము ఇంకా చదవలేము అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మిషన్ నేర్చుకోవడం అండి, ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట. చాలా బాగుంటుంది, ఇప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, మనీ కూడా బాగా వస్తుంది అనమాట. అది కాదు అనుకునే వాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రన్ చేసుకోవడం కూడా మంచిదేనండి, ఎందుకంటే జాబ్స్ విషయంలో కూడా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది.
సో హౌస్ వైఫ్లు ఎవరైతే ఉంటారో, బయటకు వెళ్ళి జాబ్ చేయలేమని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అలానే యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఓపిక, సహనం అయితే ఉండాలండి. సక్సెస్ అవ్వలేదనేసి మధ్యలో డ్రాప్ అయిపోకుండా కంటిన్యూ చేస్తే మనం పడ్డ కష్టానికి ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తుంది. అప్పటి వరకు ఓపికగా వెయిట్ చేయాలి. అలానే ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన పిల్లలకి, అలానే పాస్ అయిన పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా బాగా చదివి ఇంటర్మీడియట్లో కూడా మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అయితే ఏం డిసప్పాయింట్ అవ్వకండి, సప్లిమెంటరీ రాసుకుని మళ్ళీ పాస్ అవ్వండి. 10th క్లాస్ అనేది ఒక బేస్ మాత్రమేనండి, ఇంటర్మీడియట్ డిగ్రీలో చూపించాలి మీ సత్తా ఏంటనేది. 10th తర్వాత మీరు ఏం చదవాలనుకుంటున్నారో అదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుందండి. సో చాలా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడైతే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి, మా పిల్లలు కూడా వచ్చే టైం అయింది. మా చైత్రకి ఈ ఫ్రై అంటే చాలా ఇష్టం. చాలామంది బెండకాయ ఫ్రై చేసినప్పుడు మూత పెట్టి కుక్ చేస్తారండి, దానివల్ల బెండకాయల్లో ఉండే జిగురు అంతా కూడా బయటకు వచ్చేసి కర్రీ అంతా కూడా జిగురుగా అయిపోతుంది. అలా కాకుండా మూత తీసి ఫ్రై చేయడం వల్ల కర్రీ జిగురుగా లేకుండా పొడిపొడలాడుతూ బాగా వస్తుంది. ఇప్పుడైతే మా లాస్ట్ ఇయర్ వస్తుందండి అంగన్వాణి నుంచి. సో డ్రెస్ చేయించేసి ఈ విధంగా జడైతే వేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే చిందేనండి, మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా నా వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.